Hi friends, good morning. Welcome to Shali Nature Videos. Ee roju sahajanga labhinche maroka mukhyamaina mokka gurinchi ippudu telusukundam friends. Ippudu cheppukoboye mokka deni aakulu ratri samayamlo aakashanni chustu tapassu chestayata. Aa samayamlo veetiki ratri poota శబ్దం చేయకుండా వాటి తపస్సుకు భంగం కలగకుండా చూడాలట. వీటి తపస్సుకు ఎవరైనా భంగం కలిగిస్తే ఈ చెట్టు శపిస్తుందని మన పెద్దలు నమ్మేవారు. అయితే ఈ మొక్కని ఏమని పిలుస్తారంటే తేలు కుండి కాయల మొక్క లేదా గరుడ ముక్కు కాయల మొక్క మరియు గద్ద ముక్కు కాయల మొక్క. అదేవిధంగా ఈ మొక్కనే గొర్రె జిడ్డాకు గద్దాకు చెట్టు అని కూడా ఈ మొక్కను పిలవడం జరుగుతుంది. అదేవిధంగా తేలి కొండాకు అని కూడా దీనికి పేరు ఉంది. అయితే ఇంగ్లీష్లో అయితే ఈ మొక్కను స్నేక్ హెడ్ టైగర్ క్లా అని అదేవిధంగా డెవిల్స్ క్లా అని కూడా పిలవడం జరుగుతుంది. అదే హిందీ పంజాబీ భాషలో అయితే హతజోరి లేదా హతజోడి అని సంస్కృతంలో అయితే కాకంగి లేదా కకరానా అని కూడా ఈ మొక్కను పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మొక్క యొక్క శాస్త్రీయనామం మార్టినియా ఆన్యువా. అయితే ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో గల ఏజెన్సీ మరియు కొండ ప్రాంతాల్లోనూ అదేవిధంగా రోడ్లు ప్రక్క అరుదుగా మాత్రమే ఈ మొక్క మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఇంత విశిష్టంగా కనిపించే ఈ మొక్కని మధ్యప్రదేశ్లోని ఏజెన్సీలోని కొంతమంది గిరిజనులు ఈ మొక్కను తాంత్రిక విద్యకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ గరుడు ముక్కు కాయల చెట్టును ఆయుర్వేదంలో అయితే ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇది తేలి విషాన్ని హరించడంలో ఈ మొక్క పనిచేసినట్టు ఏ ఇతర మొక్క కూడా పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా పొరపాటున తేలి కుట్టినప్పుడు ఈ మొక్క ఆకులు రసాన్ని తేలికాటుకు గురైన చోట ఉంచి కట్టుకట్టాలి. అలా చేయడం వలన చాలా తక్కువ సమయంలోనే తేలి విషం హరించకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయడం వలన క్షయ వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకొని దానిలో ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. తర్వాత ఉదయాన్నే ఈ నీటిని త్రాగడం వలన కీళ్ళ నొప్పులు తలనొప్పి ఛాతి నొప్పి అదేవిధంగా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. అలాగే ఈ ఆకుల రసాన్ని గాయాలపై పుండ్లపై రాయడం వలన కూడా అవి త్వరగా మానడం జరుగుతుంది. అలాగే ఈ చెట్టు పూలు వైలెట్ కలర్లో ఉండి ఇవి మధుమేహం తగ్గించడానికి ఎక్కువగా సహాయపడతాయి. అదేవిధంగా కాలిన గాయాలు ఉన్న చేట ఈ చెట్టు వేరు పొడి కొబ్బరి నూనెలో కలిపి రాస్తే త్వరగా తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొక్కలో ఉండే యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలిపెరుగు తేలు వంటి విషపురుగులు విషానికి విరుగుడుగా ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని గొంతులో పోసుకొని పుక్కలించడం ద్వారా గొంతు నొప్పి గొంతు బొంగురు సమస్య కూడా తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల రసం మూర్చవ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ మొక్క ఆకుల రసం నిద్రలేమికి క్షయ వ్యాధి నివారణకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క విత్తనాల నుంచి నూనెను కూడా తీయడం జరుగుతుంది. ఈ నూనెను తెల్ల జుట్టుకు మరియు ఒంటిపై దురదలు చర్మవ్యాధులు తగ్గడానికి కూడా వాడడం జరుగుతుంది.
ఇంతటి విశిష్టత ఉన్న మొక్క కొనుకనే భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఎంతో కాలంగా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో అదేవిధంగా ఈ మొక్క మీరు ఎక్కడైనా చూసారో ఆ ప్లేస్ని ఆ ఊరిని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి. అలాగే గంట సింబల్పై క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.